hi viewers welcome to ss bhushan's channel i am ss bhushan in my earlier video i taught you the basics of active voice and passive voice and afterwards uh, we learn the basic tense rules also <coughs> eight tense rules also have been dealt with and now coming to the advanced models okay బేసిక్స్ చెప్తూ అంటే వాయిస్లో అసలు యాక్చువల్గా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ చెప్తూనే ఆ తర్వాతను టెన్స్ రూల్స్ చెప్తూనే మిగతావి తర్వాత నేర్చుకుందాం అనుకున్నా ఆ మిగతావి ఏంటి అని అంటే ఇవే ఏంటివి డబుల్ ఆబ్జెక్ట్స్ ఎవర్ యూ కమ్ అక్రాస్ డబుల్ ఆబ్జెక్ట్స్ హౌ యు యూ చేంజ్ యూ షుడెన్ బి కన్ఫ్యూజ్డ్ అసలు ఏమాత్రం కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండకూడదు ఇంతకీ డబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అని అంటే దేర్ విల్ బి టూ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెంటెన్స్ మీకు ఇంతకుముందు చెప్పేటప్పుడు యశోద రోట్ ఎ లెటర్ అనేటప్పుడు యశోద ఈస్ ద సబ్జెక్ట్ రోట్ ఈజ్ కాల్డ్ వర్బ్ ఫామ్ అండ్ ఎ లెటర్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పాం అది సింగిల్ ఆబ్జెక్ట్ అదే రెండు వచ్చి అనుకోండి ఇలాను హీ గేవ్ మీ ఎ బుక్ ఇన్ దిస్ సెంటెన్స్ హీ ఈజ్ ద సబ్జెక్ట్ గేవ్ ఈజ్ కాల్డ్ గేవ్ ఈజ్ కాల్డ్ ద వర్బ్ ఫామ్ అండ్ మీ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఎ బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆబ్జెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ టూ ఏ బుక్ ఈజ్ కాల్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ మీ ఈజ్ కాల్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇది లేకపోయినా ఈ సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది హీ గేవ్ ఎ బుక్ ఇట్ ఈస్ ఏ మీనింగ్ ఫుల్ సెంటెన్స్ అదే హీ గేవ్ మీతో అనుకోండి వాట్ డిడ్ హీ గేవ్ యూ అని అర్థం వస్తుంది హీ గేవ్ మీ చాక్లెట్ హీ గేవ్ మీ రింగ్ ఏ బుక్ అన్నటువంటి తర్వాత విషయం మొత్తానికి హీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే నా ఇలా వచ్చేటప్పుడు బేసిక్ రూల్ ప్రకారంగానే ముందు మనం ఇలా మార్చుకుందాం ఏ బుక్ ఇలా తీసుకొచ్చాం ఏ బుక్ గేవ్ ఈజ్ ఇన్ ద పాస్టెన్స్ సో పాస్టెన్స్ లో బుక్కు తగిన సింగులర్ ఏది అంటే వాస్ ఏ బుక్ వాస్ నెక్స్ట్ వి త్రీ గివెన్ ఎవరికి అని అర్థం వస్తుంది సో టు మీ అది పెట్టాలి తప్పదు ఈ ప్రిపోజిషన్ కొంచెచ్చుకోవాలి అవన్నీ రూల్స్ లాగా అక్కడ చెప్పి రాయడం ఏంటి అవ్వదు అది సరుకును పెంచడం లేదా బోర్డు అంతా తప్ప మొత్తానికి ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ ఆ తర్వాతను బై హి ఏమో హిమ్ అవుతుంది ఓకే అలానే హీ ఉంటే హెర్ అవుతుంది అక్కడ ఐ ఉంటే మీ అవుతుంది అది గుర్తుంచుకోండి అదే ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో కూడా మారుద్దాం ఐ ఐ సింగులరే కదా వాజ్ ఐ వాజ్ గివెన్ ఐ వాజ్ గివెన్ ఏ బుక్ బై మళ్ళీ చెప్తున్నా వితౌట్ గోయింగ్ త్రూ ద మై ఎర్లీయర్ వీడియో యూ కాంట్ కమ్ యూ కాంట్ కమ్ టూ దిస్ వీడియో అది ముందు చూసేయండి అది చూసాక ట్రెండింగ్ చిన్మై ఆఫర్డ్ స్వరూప్ ఏ నైస్ జాబ్ నౌ చిన్మై సింగలర్ ఆఫర్డ్ పాస్ టైం స్వరూప్ ఆబ్జెక్ట్ ఏ నైస్ జాబ్ ఆబ్జెక్ట్ దేని ముందు తీసుకొస్తాం ఈస్ ద స్వరూపని ఓకే స్వరూప్ వాజ్ ఆఫర్ ఎవరు ఎవరికి ఆఫర్ చేశారు చిన్మయ స్వరూప్కి సో స్వరూప్ వాజ్ ఆఫర్డ్ పొందాడు స్వరూప్ వాజ్ ఆఫర్డ్ ఏ నైస్ జాబ్ ఎవరిచే బై చిన్మై ఏ నైస్ జాబ్ వాజ్ ఆఫర్డ్ ఇప్పుడు ఇది ఈ చివరన ఉన్న డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని కెళతేద్దాం ఏ నైస్ జాబ్ వాజ్ ఆఫర్ టు స్వరూప్ బై చిన్మై మరొకసారి గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ కాల్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ దిస్ ఈస్ కాల్ ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే డివో ఐడి వన్ పెట్టాను నెక్స్ట్ యశోద గ్రాంటెడ్ హిమ్ పర్మిషన్ యశోద గ్రాంటెడ్ హిమ్ యశోద సబ్జెక్ట్ గ్రాంటెడ్ ఫార్మ్ పర్మిషన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ హిమ్ ఈస్ కాల్డ్ ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ దీంతో ఇప్పుడు చేద్దాం హీ వాస్ గ్రాంటెడ్ బికాస్ ద వర్బ్ ఫార్మ్ ఇస్ ఇన్ ద పాస్ టెన్స్ వెబ్ ఫార్మ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా సో హీ వాస్ గ్రాంటెడ్ పర్మిషన్ బై యశోద ఇప్పుడు దీన్ని ముందుకు తెద్దాం

ఐ వాజ్ గివెన్ ఏ గుడ్ డ్రింక్ బై జయంతి నాకు ఇవ్వలేదు అండి జయంతి కానీ జలజ కానీ అనుష్క కానీ శ్రీయ కానీ ఒక రింగ్ కాదు కదా కనీసం పొగడి కానీ బజ్జీ కానీ ఏమి ఇవ్వలేదు ఇచ్చారని భావిద్దాం ఏమీ ఇవ్వలేదు జయంతి గే మీ ఎ గుడ్ డ్రింక్ సబ్జెక్ట్ వెర్బ్ ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ జయంతి గేవ్ ఏ రింగ్ ఎవరికి అని అర్థం వచ్చేటప్పుడు గేవ్ మీ సో ఇది లేకపోయినా పర్వాలేదు కానీ ఇది లేకపోతే సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండదు ఐ వాస్ గివెన్ ఏ గుడ్ రింగ్ బై జయంతి నెక్స్ట్ వన్ ద ప్రిన్సిపల్ ఇష్యూడ్ మీ టీసీ నేను ఈ జయంతి జలజ అనుష్క తిరిగి కూరుకుంటాడు ఏంటి టీసీ ఇచ్చాడు ద ప్రిన్సిపల్ ఇష్యూడ్ మీ టీసీ టీసీ ముందు తీసుకొచ్చాం టీసీ వాజ్ ఇష్యూడ్ ఎవరికి టు మీ బై ద ప్రిన్సిపల్ ఇష్యూడ్ పాస్ టెన్స్ కాబట్టి టెన్స్ పెట్టాను వాజ్ అలాని ఇంకోటి ఆ మీ ఇక్కడ తీసుకొచ్చాం ఈసారి ఐ వాజ్ ఇష్యూడ్ టీసీ బై ద ప్రిన్సిపల్ నెక్స్ట్ వన్ ద బ్యాంక్ శాంక్షన్స్ హిమ్ ఏ లోన్ ఇది ప్రెసెంటెన్స్ కోసం ఇది రాయటం జరిగింది ద బ్యాంక్ శాంక్షన్స్ శాంక్షన్స్ ద బ్యాంక్ హిమ్ ఏ లోన్ మీకు అంత సేమ్ సబ్జెక్ట్ వర్క్ ఫామ్ ఐడిఓ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ లోన్ ఈ లోన్ ముందు తీసుకొచ్చేయండి ఏ లోన్ ఈజ్ ఈ అంటే ఇక్కడ వి ఉన్న వి టూలో ఉన్న చివరికి రావాల్సింది వి త్రీ ఏ లోన్ ఈజ్ శాంక్షన్ టు హిమ్ బై ద బ్యాంక్ హీ శాంక్షన్ ఇప్పుడు ఆ హిమ్ హిమ్ని ఇక్కడ ముందు తీసుకొచ్చాం హీ శాంక్షన్ ఏ లోన్ బై ద బ్యాంక్ ఓకే దిస్ ఈజ్ అబౌట్ డబుల్ ఆబ్జెక్ట్స్ యాక్టివ్ వైస్ పాజిటివ్ వైస్ లో ఫస్ట్ మీకు బేసిక్స్ నేర్పాను నెక్స్ట్ వచ్చేటప్పుడు టెన్స్ రూల్స్ నేర్చుకున్నా ఇప్పుడు ఆ టెన్త్ రూల్స్ అని అయిపోయాక ఇది డబుల్ ఆబ్జెక్ట్స్ నా దృష్టిలో ఇవన్నీ కలిపి ఒక రూల్ కింద లేక డబుల్ ఆబ్జెక్ట్స్ అనే రూల్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ చేంజెస్కి వెళ్దాం కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి అవి చూద్దాం దీన్ని చూడండి కాస్త పెన్ లైట్గా ఉంది ఏం ఫీల్ అవ్వద్దు జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి అవసరమైతే రెండు సార్లు చూడండి ఏం దీనివల్ల నాకేం వచ్చేది మీకే జ్ఞానం వస్తుంది నాకు ఆల్రెడీ ఉద్యమం వచ్చింది సో ఇంపరేటివ్స్ సెకండ్ మోడల్ ఇంపరేటివ్స్ టెన్సెస్ అన్నీ ఫస్ట్ మోడల్ నెక్స్ట్ ఇది ఇది ఫస్ట్ మోడల్ నా దృష్టిలో టెన్సెస్ అన్నీ కూడా బేసిక్స్ ఆ బేసిక్స్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ ఉండే ఇది ఫస్ట్ మోడల్ ఇప్పుడు సెకండ్ ఇంపరేటివ్స్ సరే ఏమని మోడల్స్ సంగతి పక్కన పెట్టండి రూల్స్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి ఇంపరేటివ్స్ అసలు ఇంపరేటివ్ అంటే ఏంటి వాట్ ఈస్ బై బైన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఏ సెంటెన్స్ దెసెస్ ఆల్సో షట్అప్సిందే అవుట్ స్టాండ్అప్ డోంట్ షౌట్ ఇవన్నీ ఇంపరేటివ్సే కదా ఇప్పుడు ముందు ఇందులో వీటికి వెళ్దాం అలా ఇంపరేటివ్ సెంటెన్స్ ఏమైనా వచ్చా అనుకోండి షడప్ అనేటువంటి సెంటెన్స్ వచ్చింది దీనికి అంతకుముందు మనం రాజుగాడు రవిగాడు అప్పిగాడు సుబ్బిగాడు ఏం సబ్జెక్ట్ రాలేదు కానీ సబ్జెక్ట్ అక్కడ యూ అనేది ఉంది అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ అవర్ హండ్రెడ్ మాకు ట్వంటీ లెవెన్ అండి ఎలాను హండ్రెడ్ పైనే ఉంటాయి ఇప్పుడు కూడాను సో ఒక ఎంపీసీ ఎంఈసిఎస్ అలానే బీజెడ్సీ అందరం అందంతా ఒకేసారి చెప్పుకున్నాం అనుకుందాం నాలుగు అరవై రెండు వందల నలభై మంది అక్కడ నేను అప్పమ్మని కానీ సుబ్బమ్మని కానీ లేదా క్లాస్ మొత్తం అని కానీ చూసి చెప్పేటప్పుడు షటప్ అని చెప్పేటప్పుడు ఇట్ మీన్స్ దట్ యు షటప్ అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఒకరైతే ఒకరికి లేదా ఆ సిబిజెడ్ సెక్షన్ అయితే సిబిజెడ్ ఆర్ ఎంపీసీ సెక్షన్ అయితే ఎంపీసీ సెక్షన్ యు అన్నటువంటి సబ్జెక్ట్ అక్కడ ఉన్నది అని మనం భావించాలి ఓకే సో షార్ట్అప్ అనేటప్పుడు ఇక్కడ ఇది వర్బ్ ఫామ్ అయింది ఇది వ్యాపితాలు కాంప్లిమెంట్ అంటారు లేదు ఇది ఆబ్జెక్ట్ అనుకుని తప్పలేదు కానీ ఆబ్జెక్ట్ అనుకోవద్దు సో ఇక్కడ ఇది వర్బ్ ఫామ్ ఉంది అప్పుడు ఏం చేయాలి యూ అన్నటువంటిది డిఫాల్ట్గా లేదు మీనింగ్ మీనింగ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి యూ తర్వాతను ఆ తర్వాత ఆర్ అన్నటువంటిది గుడ్గా రావాల్సింది యూ తర్వాత ఆర్ యు ఈస్ అనం కదా యు యామ్ అనం కదా ఆర్ ఇప్పుడు ఇక్కడ ఈ చిట్కా ఫాలో అవ్వండి యు ఆర్ నెక్స్ట్ వన్ యుర్ ఎక్కడది ఇలా షటప్ అనేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ యు ఆర్ ఆర్డర్డ్ ఆర్ 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 రిక్వెస్టెడ్ ఆస్క్డ్ యుక్వెస్టెడ్ యుస్డ్ ఆర్ యుండెడ్ టు షటప్ అని అక్కడ అర్థం అదైనా సో ఏదైనా సరే అక్కడ దానికి అనుగుణమైంది అయితే నేను షడప్ అని చెప్పేటప్పుడు అంత కోపంగా అనమాట యు ఆర్ యూఆర్ యు ఆర్ యు ఆర్ రిక్వెస్టెడ్ అని చెప్పిన అన్న కదండి కదా ఏదో పూటకి తిండి లేని వాడిలాగే నేను అక్కడ వాడిని అడుక్కోను కదండి వాడికి వాడవలసినప్పుడు ఇది సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అండి ఏమనండి ఆర్ ఆర్డర్డ్ టు షటప్ యూఆర్ ఆర్ అని అనేది తీసుకొచ్చాక యు ఆర్ అనే డిఫాల్ట్ గా వచ్చాక ఆర్డర్డ్ అనే వెబ్బు పెట్టాక తర్వాత టూ అన్నటువంటి ప్రిపోజిషన్ పెట్టిన తర్వాతను షట్ అన్నటువంటిది టూ షటప్ ఓకే అంటే ఇది ఇన్ఫినేటివ్ లాగా టు షర్ట్ అప్ అని గుర్తుంచుకోండి టీచ్ మీ ఇంగ్లీష్ యు ఆర్ ఆర్డర్ టు టీచ్ మీ ఇంగ్లీష్ అంటామా అన్నాం కదా ఆర్ రిక్వెస్టెడ్ టు టీచ్ మీ ఇంగ్లీష్ యు ఆర్ బెగ్డ్ టు టీచ్ మీ ఇంగ్లీష్ కదా అడుక్కోవడమే కదా ఇది ఆర్ ఆస్క్డ్ టు టీచ్ మీ ఇంగ్లీష్ ఆర్ ఆస్క్డ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు టీచ్ మీ ఇంగ్లీష్ ఓకే నెక్స్ట్ వన్ నెగిటివ్ ఇంపరేటివ్స్ నెగిటివ్ ఇంపరేటివ్స్ ఇవన్నీ ఏంటి ఇందులో ఏంటి పాజిటివ్ ఏంటి మళ్ళీ ఇందులో నెగిటివ్ ఏంటి ఆర్డర్ అన్నటువంటిది అక్కడ మనం సబ్జెక్ట్ అన్నటువంటి లేకపోయినా గమనించారు షటప్ లేదా టీచింగ్ ఇంగ్లీష్ అన్నటువంటిది పెట్టామని ఇప్పుడు ఈ నెగిటివ్ ఇంపరేటివ్స్ అంటే ఇలా చేయకు అది షటప్ కూడా అదే అర్థం కాకపోతే అక్కడ నువ్వు నోరు మూసుకో లేదా నువ్వు నిలిచో అని చెప్పి మనం అంటామే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటని అంటే నెగిటివ్ ఇంపరేటివ్స్ అంటే ఇదే ఆర్డర్ని ఇదే రిక్వెస్ట్ని లేదా ఇదే సజెషన్ని ఇదే ఇదే అడ్వైస్ని ఎలా ఇస్తున్నామంటే డోంట్ స్మోక్ ఇట్ ఇస్ ఎన్ ఆర్డర్ ఈ డూ ప్లస్ ఇంట్ అన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని నెగిటివ్ ఎంపరేటివ్స్ అని మనం చెప్పుకుంటూ చాలు డోంట్ ప్లే విత్ ఫైర్ డోంట్ ప్లే విత్ ఫైర్ డోంట్ ప్లే విత్ ఫైర్ అనేటప్పుడు అక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటని ఇది కూడా ఆర్డరే అది ఆర్డర్ అంటామా అడ్వైస్ అందాం డోంట్ వేస్ట్ టైం ఇట్ ఈస్ ఆల్సో ఎన్ అడ్వైస్ గివెన్ బై టీచర్స్ ఆర్ పేరెంట్స్ టు చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్ సో ఇక్కడ డోంట్ స్మోక్ అనేటప్పుడు యు ఆర్ ఆర్డర్ నాట్ టు స్మోక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఆఫీస్ ఆఫీస్కి వచ్చాను అంటే ఏం అన్న ఫైల్ ఎక్కడ ఉందని చెప్పి టు మహాన్ ఊర్త ఎవడు ఊరుకుంటాడండి ఎవడు ఊరుకుంటాడు ఊరుకోడు కదా సో యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు స్మోక్ నాట్ టు స్మోక్ డోంట్ ప్లే విత్ ఫైర్ తల్లి తండ్రి లేదా టీచర్ అనేవాడు ఏం చెప్తాడు అగ్గితో ఆడుకో నీ బుర్ర కాల్చుకో నీ నెత్తి కొట్టుకో అని అంటాడా అంట కదా సో You are advised, you are advised not to play with fire, fire kaadu not to play with fire, don't waste time, you are suggested not to waste time, you are advised not to waste time, ఉడా కరక్ట్టే, okay Next one, కోద్ధిగి కేమరా సేట్టింగ్సు జరుత్తునై, యవనుకో ఒద్ధి వేక్షరక్ల్లారా, Next one ఇంపరేటివ్ అంటే మా ఒరిజినల్ టెక్నీషియన్ అన్నమాట కిందకి వెళ్ళాడు ఇప్పుడు అనమాట పెద్ద టెక్నీషియన్ యాక్చువల్ టెక్నీషియన్ వచ్చాడు ఇంపరేటివ్ ఇక్కడికి అయింది ఇంపరేటివ్స్లో యు ఆర్ రిక్వెస్టెడ్తో అలానే ఇక్కడ నెగిటివ్ ఎంపరేటివ్స్లో యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు స్మోక్ అని చెప్పుకున్నాం యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు స్మోక్ యు ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ప్లే అని అన్నాం సో ఇక్కడ కూడా వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ లో లెట్ అనేటువంటి దాంతో ఇప్పుడు మనం చేద్దాం ఈ లెట్ అనేటువంటిది ఏం లేదండి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి త్రీ అని గుర్తుంచుకోండి చాలు ద కార్ అంటే యాక్చువల్ గా ఇక్కడ ముందు చెప్పుకున్నట్టయితే యూ పాక్ కార్ అని కదా సో అలా మార్చాలనుకుంటే దేర్ రిక్వెస్టెడ్ అని పెట్టుకోవచ్చు కానీ లెట్ గురించి కదా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ సో పాక్ ద కార్ లెట్ ద కా బి పార్క్ లెట్ ఆబ్జెక్ట్ ద కా నెక్స్ట్ బి నెక్స్ట్ పార్క్ బి త్రీ పోస్ట్ దిస్ లెటర్ లెట్ ద లెటర్ బి పోస్టెడ్ ఓకే ఇన్ ద సేమ్ మేనర్ హెల్ప్ ద పువర్ లెట్ ద పువర్ బి హెల్ప్ ఓకే ఇది ఇంపరేటివ్స్లో లెట్ మోడల్ నెగిటివ్ ఇంపరేటివ్స్ ఇంతకుముందు ఇక్కడ ఎలా చెప్పుకున్నావు అలానే డోంట్ పాక్ ద కార్ హియర్ దానికి లెట్ ద కార్ సేమ్ లెట్ ద కార్ నాట్ బి పాక్ హియర్ లెట్ ద కార్ నాట్ బి పా డ్రైవింగ్ రానటువంటి వాడు ఎక్కడో దగ్గర బాగుందిలే అని చెప్పి పెట్టేస్తాడు ఎందుకంటే అది రకరకాల మెలుగులు తీసుకుంటూ అనమాట లోపల పెట్టడం కష్టం పార్కింగ్ డ్రైవింగ్ స్టేజ్ స్టేజ్లో ఉండేవాడు అనమాట పెట్టాలంటే పార్కింగ్ చాలా కష్టం సో లెట్ ద కార్ నాట్ బి పార్క్ హియర్ ఎక్కడ పెడితే అక్కడ వద్దు లెట్ ద కార్ నాట్ బి పార్క్ సో ఇలా పార్క్ డోంట్ పార్క్ ద కార్ హియర్ అనేటప్పుడు లెట్ ముందు పెట్టుకోవాలి ద కార్ అనే ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి తర్వాత అనమాట నాట్ తర్వాతను బి ప్లస్ పార్క్డ్ ఓకే ఇక్కడ కూడాను అదే చేంజెస్ లెట్ ద కార్ నాట్ బి పార్క్ అది మీకు ఒక డౌట్ రావచ్చు సార్ బీ నాట్ అనొచ్చా లేదా అని బీ నాట్ అనొచ్చా లేదా అది కూడాను మన వ్యవహారిక భాషలో కరెక్టే అంటే లెట్ ద కార్ బి నాట్ పార్క్డ్ హియర్ కూడా కరెక్టే లెట్ ద కార్ నాట్ బి పార్క్డ్ హియర్ కూడా కరెక్టేనండి ఓకే బోత్ ఆర్ యాక్సెప్టబుల్ రెండు కూడా అనమాట గ్రామటికల్లీ కరెక్ట్ అనే మనం చెప్పుకోవచ్చు సెమెంట్రికల్గా ఎలా స్ట్రక్చరల్లీ ఆల్సో ఇట్ ఈస్ రైట్ ఇకపోతే ఇది అయింది కదా దీనికి తర్వాతను కూడాను చాలా విషయాలు ఉన్నాయి వాటికి కూడా మనం వద్దాం ఇంట్రోగేటివ్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎస్ఎస్బోషన్ ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్బూషన్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్ థ్యాంక్ యూ